హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ క్రేజీ దీప్తి ఈ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈ రోజు నేను మీతో షేర్ చేసుకునేది చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైం మనం పిల్లలకి స్నాక్ గా చేసిస్తే ఎంతో ఇష్టపడతారు మా హబ్బీ వాళ్ళ కాలేజ్ లో అయితే ఫ్యాకల్టీ అందరికీ ఇష్టం ఫ్రెండ్ ఈ స్నాక్ ఐటమ్ నేను అదే ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీటికి మెయిన్ గా కావాల్సింది అటుకులు ఫ్రెండ్స్ అటుకులు పెద్ద బౌల్ తో మెజర్ చేసుకోండి నెక్స్ట్ పల్లీలు పుట్నాల పప్పు ఉప్పు కారం పచ్చిమిర్చి ఫ్రెండ్స్ కరివేపాకు ఆయిల్ ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత జీడిపప్పు కిస్మిస్ ఫ్రెండ్స్ కిస్మిస్ అనేది నార్మల్ గా మనం స్వీట్స్ లోనే వాడతాం కానీ ఇలా హాట్ స్నాక్స్ లో మనం యాడ్ చేసినా కూడా ఫ్లేవర్ ఎంతో బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇలా ఒక మందంగా ఉన్న కళాయి తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి మందంగా ఉన్నది ఎందుకు తీసుకోవాలి అంటే పల్చగా ఉంటే ఆయిల్ త్వరగా హీట్ అయిపోయి మనం వేసిన ఇంగ్రీడియన్స్ అన్ని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మీరు ఇలా మందంగా ఉన్నది తీసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ ఇలా మనం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మన ఇంగ్రీడియన్స్ ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ గా జీడిపప్పుల్ని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ లోకి వస్తే సరిపోతుంది జీడిపప్పు ఇలా గోల్డ్ కలర్ లోకి వచ్చే ముందుగా మీరు కిస్మిస్ ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి కిస్మిస్ చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ వేయించిన జీడిపప్పు కిస్మిస్ ని ఇలా టిష్యూ వేసి ఉంచిన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇదే బాండిలో పల్లీల్ని కూడా యాడ్ చేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మన పల్లీలు అనేవి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే పల్లీలు ఇలా బ్రేక్ అయి ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదే ఆయిల్ లో పుట్నాల పప్పును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి పుట్నాల పప్పు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి డార్క్ కలర్ లోకి వస్తే మన మిక్సర్ లోకి అంత టేస్ట్ గా అనిపించదు అందుకని మీరు ముందుగా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ కలర్ లోకి వస్తే సరిపోతాయి ఇప్పుడు వీటిని టిష్యూ వేసి ఉంచిన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అటుకులను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మన ఆయిల్ అనేది త్వరగా హీట్ అయి ఉంటే అటుకులు ఇలా మనకి క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై అవుతాయి మీరు ఆయిల్ కనుక హీట్ అవ్వకుండా వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు ఇలా అటుకులన్నీ ఫ్రై చేసుకున్నవి టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని మనం ఆయిల్ లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తీసుకున్న అన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా కట్ చేసుకున్న చిల్లీస్ ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి పగిలిపోయి మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఇలా ఉడికినట్టుగా వస్తే సరిపోతుంది పచ్చిమిర్చి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా తీసుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్ లో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇలా వేయించుకున్న కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ మొత్తం మిక్సర్ కి సాల్ట్ కారం అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు సింపుల్ గా చిన్న ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ సింపుల్ గా ట్రిక్ ఏంటా అనుకుంటున్నారా మనం ఉప్పు కారం యాడ్ చేస్తే మొత్తానికి ఈక్వల్ గా స్ప్రెడ్ అవ్వదు ఇలా ఒక బౌల్ లోకి ఈ మిక్సర్ మొత్తం యాడ్ చేసి ఉప్పు కారం అనేది మనం యాడ్ చేసి మూత పెట్టుకుని షేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉప్పు కారం అనేది మిక్స్ అవుతుంది ఇది మా హస్బెండ్ ట్రిక్ ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం మనం ఫ్రై చేసింది దీనిలోకి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా రెసిపీస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు ఫ్రెండ్స్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు నా ఛానల్ అనేది ఫాలో అవుతున్నారని అలానే ఇంకా ముందు ముందు అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఇలా మొత్తం మన మిక్సర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఆల్రెడీ చిల్లీస్ అనేది యాడ్ చేసాం ఫ్రెండ్స్ దానిలోకి మీ చాయిస్ మీ టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి పిల్లలకి ప్రిఫర్ చేసేటప్పుడైతే కారం కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మూత పెట్టుకుని మనం షేక్ చేసుకుంటే ఉప్పు కారం అనేది చాలా పర్ఫెక్ట్గా పడుతుంది మన మొత్తం మిక్సర్కి ఇలా ఒకసారి మూత పెట్టేసుకుని ఇలా షేక్ చేసుకోండి ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది
చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఉప్పు కారం అనేది మిక్చర్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యింది ఇంకా స్ప్రెడ్ అవలేదు అనిపిస్తే మరొకసారి మూత పెట్టుకొని ఇలా షేక్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా అటుకుల చాట్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ అయిపోయిన దాన్ని మనం ఒక బౌల్ లో తీసుకొని సర్వ్ చేస్తున్నాం फ्रेंड्स इप्पुडु नेनु मीकु इदि टेस्ट चूसी एला उंदी अनेदि चेप्तानु सूपर गा उंदी फ्रेंड्स चाला इष्टंगा तिनोच्चु फ्रेंड्स मन चाट चाला बागुंदी फ्रेंड्स मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुंटे प्लीज लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी पक्कने उन्ना बेल बटन कूडा प्रेस चेयंडी नेनु ये वीडियोस चेसिना मीकु नोटिफिकेशन अनेदी एर्लीगा वस्तुंदी फ्रेंड्स इंका मुंदु मुंदु ना नुंडी इलांटी अपडेट्स एन्नो चूस्तारु दिस इज क्रेजी दीप्ति साइनिंग ऑफ बाय फ्रेंड्स।